యు ఆర్ వన్ ఆఫ్ ద టాప్ రైటర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. జనరలీ ఒక డైరెక్టర్నో లేదా ఒక హీరోనో 100 crore club డైరెక్టర్, 100 crore club హీరో అని అంట, బట్ ఐ థింక్ యు ఆర్ 100 crore club రైటర్. సో యు టోల్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్ టిల్ నౌ. ఫ్యూచర్లో వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ యూ వాంట్ టు టెల్ ద పీపుల్? అసలు ఎలాంటి కథలు చేద్దాం, ఎలాంటి కథలు రాద్దాం అనుకుంటున్నారు? కాంటెక్ట్ ఎప్పుడు కూడా వి షుడ్ స్టే విత్ ద ట్రెండ్. మరి ట్రెండ్కి ఏదర్ ట్రెండ్ అన్నా సెట్ చేయాలి, లేదా ట్రెండ్లో అన్నా ఉండాలి. ట్రెండ్కి ఎగేన్స్ట్కి వెళ్ళకూడదు ఇప్పుడు. ఓకే, ఇఫ్ యూ వాంట్ సెయిల్ ఫాస్టర్, ట్రెండ్ ఈజ్ లైక్ ఎ విండ్. కరెక్ట్, యూ స్టే విత్ ద విండ్. విండ్ ఏ డైరెక్షన్లో చూసుకో, ఆ డైరెక్షన్లో తిప్పనుకో ఈ బోట్ త్వరగా వెళ్ళిపోతావు. అలాగే ట్రెండ్ అన్నది ఇట్స్ లైక్ ఎ విండ్. సో ఎగేన్స్ ద విండ్ వెళ్ళాలని చూస్తే ఒక గంటలో చేరుకున్న దానికి నీకు 6 hours పడుతుంది. ఎగేన్స్ ద విండ్ ఇఫ్ ట్రై టు ట్రావెల్. ఈవెన్ ఫ్లైట్స్ కూడా ఓకే, అప్పుడప్పుడు మనం అది ఆ విండ్ డైరెక్షన్లో ఉంటే బాంబే టు హైదరాబాద్ వి రీచ్ ఇన్ 40 minutes. ఎగేన్స్ ద విండ్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు 110, 120 పడుతుంది, 1 hour 20 minutes చెప్తున్నా. అలాగే ట్రెండ్లో ఉండాలి అంటే ట్రెండ్ అంతా ఇప్పుడు ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో ప్రతి వాళ్ళు ద కైండ్ ఆఫ్ రీల్స్ ది క్రియేటింగ్ స్టోరీస్ ఒక అంటే జనరేషన్ మారిపోయింది కదా. అండ్ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఇన్స్టాల్ ఇన్స్టాల్ ఇవి అవి ఇవి అవి. సో యూ షుడ్ స్టే విత్ ద ట్రెండ్. బట్ ఎంత ఎంత ట్రెండ్లో ఉన్నా ఎమోషన్ అన్నది ఈజ్ ఏజ్ ఓల్డ్ ఎమోషన్. ఒక 1000 సంవత్సరాల క్రితం మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఎలా ఉందో ఇప్పటికీ మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అలాగే ఉంటుంది. కరెక్ట్. ఓకే, 1000 years ఈవెన్ ఎట్ లేటర్ కూడా ఎమోషన్స్ ఆర్ ఆల్వేస్ అవి ఎప్పుడు మారవు.